తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ ఏసీబీ చుట్టుముట్టింది. ఇంటర్ బోర్డులో అక్రమాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుసూదన్కు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టుగా గుర్తించిన ఏసీబీ ఆయన, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో అటాక్ చేసింది. తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ను ఏసీబీ చుట్టుముట్టింది. ఇంటర్ బోర్డులో అక్రమాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుసూదన్కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన ఏసీబీ ఆయన ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలను ఏకకాలంలో అటాక్ చేసింది. ఏసీబీ దాడులపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మధుసూదన్ ఇళ్లలోనూ మధుసూదన్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ చేస్తున్న దాడిలో ఎటువంటి ఆధారాలు లభిస్తున్నాయి? తెలంగాణ ఇంటర్ జేఏసీ అధ్యక్షుడు, ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్ రెడ్డి ఇంటిపైన ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. మధుసూదన్ రెడ్డితో పాటుగా ఆయన బావమంది, ఆయన చెల్లెలు, మొత్తం ఐదు చోట్ల కూడా ఏసీబీ సెర్చ్ చేసుకుని సాగిస్తుంది. దాంతో పాటుగా ఏసీబీ చెబుతున్న ప్రకారం అయితే ఇతనిపైన తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఇంటర్ పేపర్ లీకేజ్ అయింది. ఆ లీకేజ్ లో మధుసూదన్ రెడ్డి పాత్ర ఉంది. దాంతో పాటుగా రీసెంట్ గా జరిగినటువంటి ఇంటర్ మార్క్స్ వ్యవహారంలో చాలా మంది విద్యార్థులు సుసైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఈ ఏదైతే లెక్చరర్స్ పేపర్ వాల్యుయేషన్కి వస్తారో వాళ్ళతో కూడా కొన్ని అక్రమాలకు పాల్పడినట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. దాంతోపాటుగా ఈ జూనియర్ లెక్చరర్స్ కి ప్రమోషన్స్ పేరిట చాలా మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా మధుసూదన్ రెడ్డి పైన అలిగేషన్స్ ఉన్నాయన్నట్టుగా ఏసీబీ చెప్తుంది. దీని మొత్తం వ్యవహారం పైన మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటుగా ఆయన బంధువుల ఇళ్ల పైన కూడా సెర్చెస్ నిర్వహిస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దిల్షుక్ నగర్ లో ఉన్న మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ టీమ్స్ సోదాలు నిర్వహిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆదాయానికి మించిన ఆస్తులతో పాటుగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్టు మధుసూదన్ రెడ్డి పైన ఏసీబీ అభియోగాలు మోపుతుంది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ విజయ్. ఓకే, అందుకే మిమ్మల్ని అడుగుదామనే అడుగు. ఓకే, అందుకే మిమ్మల్ని అడుగుదామనే అడుగుతాను.